చి దీని అమ్మ జీవితం తగలడ. ఎన్ని జాబులకి అప్లికేషన్లు పెట్టినా, ఎన్ని జాబులకి ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఒక్క జాబు రావట్లేదు. నాకన్నా ఎనకమాలు ఉన్నటువంటి వాళ్ళు, నాకన్నా చిన్న వాళ్ళకు కూడా జాబులు వచ్చేసింది, లైఫ్లో కూడా సెటిల్ అయిపోయారు. చిచ్చిచ్చి నా కర్మ, ఇంతవరకు ఒక్క జాబు రాలేదు. ఈ జాబు రాకపోవడం కనీసం ఇంట్లో కూడా నాకు వాల్యూ లేకుండా పోయింది. చిచ్చిచ్చిచ్చి కనీసం ప్రైవేట్ జాబులు కన్నా ట్రై చేద్దామంటే దానికి ఎవరో ఒకరు ఎమ్మెల్యేలు ఎంపీలు రికమెండేషన్లు పెట్టుకొని ఒక్క జాబు కూడా రావట్లేదు. జాబ్ అన్న వస్తే లైఫ్లో సెట్ అయిపోయి బాగుపడదామని చెప్పి చూద్దామంటే చి నన్ను ఇంట్లో చాలా చిన్న చూపు చూసినట్టు చూస్తున్నారు. ఎందుకు పనికి రానోడు కింద లెక్కేస్తున్నారు. నా జీవితం ఇంకెందుకు చి, దీనికన్నా పాయిజన్ తాగి చచ్చిపోవడం మేలు. ఈ జీవితమే నాకు వద్దు చిచ్చి. నాకన్నా చిన్న వాళ్ళకు జాబులు వచ్చి వాళ్ళు నా ఎదురుగా కాలర్ ఎగరేసుకొని తిరుగుతుంటే, లైఫ్లో సెటిల్ అయిపోయి తిరుగుతుంటే చి, ఈ జీవితం నేను బతకడం కన్నా పాయిజన్ తాగి చచ్చిపోవడం బెటర్. ఇలాంటి సమాజంలో నాకు జాబు రాదు, నాకు జాబు రావని ఎవరు, నాకు జీవితమే వేస్ట్. చిచ్చి నేను చావడానికి డిసైడ్ అయిపోయి నేను చచ్చిపోవాల్సిస్తాను, అంటే నా పాయిజన్ తాగేస్తా. హలో హలో, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఐసిఐసి బ్యాంక్. కంగ్రాచులేషన్స్, మీరు లోన్ రికవరీ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యారు. 20K శాలరీ. రేపు ఒకసారి బ్రాంచ్ ఆఫీస్లో కలవండి. నా జీవితం తెల్లారిపోయే టైంలో నాకు ఇప్పుడు బ్యాంక్ జాబ్ వచ్చింది. నేను అర్జెంటుగా బతకాలి. నో నో, నేను అర్జెంటుగా బతకాలి. నో, నాకు జాబ్ వచ్చింది.